మెదక్ జిల్లాలో బీభత్సం సృష్టించిన అకాల వర్షంతో రామయ్యంపేట మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద దర్శి ముద్దైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో పలు చోట్ల అకాల వర్షాలు కురవడంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్మకానికి కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు ఆలస్యం కావడంతో వరి ధాన్యం ఆరిపోయడం, వర్షం కురియడంతో తడిసి ముద్దయింది. రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేయాలని రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. పడిన అకాల వర్షానికి ధాన్యం అనేది తడిసి ముద్దైపోయింది. దీనివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. చదివేది కొనుగోలు కేంద్రాలు కూడా ఈసారి ఈ యాసంగి సీజన్లో చాలా లేట్గా స్టార్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం లేట్గా స్టార్ట్ చేసింది. దానివల్ల ఇంకొద్దిగా ఒక 15 రోజుల ముందు స్టార్ట్ చేసినట్టయితే ఈ విపత్కర పరిస్థితి నుంచి రైతులు బయటపడి ఉండేవాళ్ళు. కావున ఈ తడిసి ముద్దైన ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన మద్దతు ధర ఇచ్చి కొన్ని రైతులను ఆదుకోవాలి. మరియు కొన్ని కొన్ని కేంద్రాల వద్ద ఇంకా కాంటాలు స్టార్ట్ చేయలేదు. మరియు మళ్ళీ కాంటాలు ఏది కాంట అయినా వడ్డని కూడా ఇక్కడే ఉన్నాయి, అవి సంచులలో వేసి. ఇంకా ఈ లారీలు ఇంకా ఇలాంటివి కూడా పిఎస్సిఎస్ కేంద్రాలు ఇంకా అరేంజ్మెంట్ చేయలేదు. కావున తొందరగా ఇమీడియట్ ఇప్పటికైనా సరే ఈ తడిసి ముద్దైన ధాన్యాన్ని వెంబడి కొని రైతులను నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది, పిఎస్సిఎస్ కేంద్రాల పైన ఉన్నది అని నేను రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాను. ధాన్యాన్ని చివరి గింజే వరకు కూడా కొని ప్రభుత్వం ఏది రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ జయదేవ్పూర్ మండల అధ్యక్షుడిగా గ్రామానికి చెందిన మచ్చ వెంకటేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ అడ్వకేట్ జనార్దన్ రెడ్డి తెలిపారు. బుధవారం జగదేవ్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల ప్రధాన కార్యదర్శిగా మహేష్ గౌడ్, సభ్యులుగా ముక్కెర రమేష్, బొల్లు రమేష్లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట సెర్చ్ కమిటీ కన్వీనర్ సూచన మేరకు మండలాల్లో నూతన కమిటీలను వేయటం జరిగిందన్నారు. క్షేత్రస్థాయి నుంచే గ్రామాల్లో మండల జిల్లా కమిటీల ఉంటేనే పార్టీ అభివృద్ధి చెందుతుందని, పార్టీ బలోపేతానికి నూతనంగా ఎన్నికైన సభ్యులు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని తెలిపారు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీలో మా ఇంద్రా శోభన్ గారి నాయకత్వం కింద వారి సూచన మేరకు ఇంద్రా శోభన్ మరియు సర్చ్ కమిటీ ఇతర సభ్యులు సుధాకర్ గారు, టఫర్ గారు, రసూల్ గారు, ఇంకా తదితర రామగౌడ్ గారు వారందరి సూచన మేరకు మేము ఈ సిద్దిపేట జిల్లాలో పార్టీ బలోపేతానికి గ్రామాలను తీసుకుంటూ మండల కేంద్రాల్లో ప్రధానంగా మొదలు మండల కేంద్రాల్లో కమిటీలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో సిద్దిపేట జిల్లా ఒక ఆప్ పార్టీ నాయకులుగా మేము వీళ్ళను మా ఇంద్రా శోభన్ గారి నాయకత్వంలో పార్టీలో చేర్చుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఈ సందర్భంగా మేము ఒకటే వాళ్ళందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఈనాడు మనము తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఏ ప్రభుత్వం అయితే ఈ తెలంగాణలో అధికారంలో ఉందో ప్రధానంగా ఇప్పుడు ఈ జగదేవ్పూర్ మండలం అనేది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా గత రాత్రి కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. రైతులు ఆరుగారం శ్రమించి పండించిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా రాత్రి వీచిన గాలులకు చాలా చోట్ల వరి పంట నేలకు ఒరగడం జరిగింది. రైతులు పంట పొలాల వద్ద కోసి 15 రోజులు కావస్తున్న కొనుగోలు కేంద్రాలలో వరిధాన్యాన్ని కల్లాలు చేసుకుని ఎండబెట్టుకోవడం జరుగుతుందని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టయితే ఈ అకాల వర్షాలకు వరిధాన్యం తడిసేవి కావని రైతులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి తడిసిన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజాంపేట మండలం మెదక్ జిల్లా నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో అకాల వర్షం పడి రైతులంతా మొత్తం వడ్లు తడిసి ఇబ్బంది, వడ్లు మొత్తం తడిసిపోయింది. ధాన్యం దాని మద్దతు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం
స్పందించి దాని ధర కల్పించాలని కోరుకుంటున్నాం. చాలా నష్టం జరిగింది. ఇప్పుడు వలరాల నీళ్లు వచ్చినాయి, కోసేవారి కూడా మొత్తం నీళ్లు అయిపోయినాయి. కోసేదానికి కూడా ఇప్పుడు 15-20 రోజుల దాకా వర్షాలు అవి కూడా మొత్తం కింద పడ్డాయి, అవి కూడా నష్టం జరిగింది. ఇట్లా ఈడ కళ్ళాల కూడా ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మద్దతు ధరించి కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి వారం రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కేంద్రాల నిర్వాహకులు నిర్లక్ష్యంతోనే అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని శివంపేట మండల రైతులు డిమాండ్ చేశారు. పొద్దంతా ఎండ తీవ్రతతో పొడిపొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన గాలివాన అపార నష్టాన్ని మిగిల్చిందన్నారు. శివంపేట మండల వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో బలంగా వీచిన గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని పలు గ్రామాలను అతలాకుతలం చేశాయి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వారం రోజులు గడుస్తున్న ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల దగ్గర పెట్టిన ధాన్యం పలు గ్రామాల్లో తడిసి రైతులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. మండల కేంద్రమైన శివంపేటలో పీఎస్సీఎస్ కొనుగోలు కేంద్రంలో ఎదుల్లాపూర్, ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన 100 క్వింటాల వడ్లు పాడయ్యాయి. శివంపేటలో ఊదండపురం భూమైకు చెందిన ఇల్లు కూలిపోయింది. శివంపేటకు చెందిన రైతు ముద్దకల్ల లక్ష్మయ్య ఆవు బర్రె చలిపిడుగు పడి మృతి చెందింది. సుమారు 100,000 రూపాయల వరకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ రాత్రి అకాల వర్షం కురిసేందుకు చాలా ధాన్యం అంతా కూడా ఖరాబ్ అయింది. మొత్తం అంతా నానిపోయింది. దానివల్ల కూడా నిర్లక్ష్యము, పెద్ద మనుషుల నిర్లక్ష్యంతో కూడా అకాల వర్షానికి మెయింటెనెన్స్ సరిగా లేక రైతులు బాగా నష్టపోయారు. ఇక్కడ కరెంటు కూడా సౌకర్యం లేదు, టాపర్లు ఇవ్వలేదు. శివంపేట గ్రామంలో ముద్దాల లక్ష్మయ్య రైతు పొలం దగ్గర మరి ఒక ఆవు ఒక దూడ చనిపోవడం జరిగింది. చనిపోయి మరి తక్షణమే ప్రభుత్వం 100,000 రూపాయలు దాకా నష్టం జరిగింది కాబట్టి తక్షణమే ప్రభుత్వము ఆదుకోవాలని కోరుకుంటుంది. మెదక్ జిల్లాలో బీభత్సం సృష్టించిన అకాల వర్షంతో రామీంపేట మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద దర్శి ముద్దైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో పలు చోట్ల అకాల వర్షాలు కురవడంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్మకానికి కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు ఆలస్యం కావడంతో వరి ధాన్యం ఆరిపోయటం, వర్షం కురియడంతో తడిసి ముద్దయింది. రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లనని ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేయాలని రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఇంతవరకు చేయకపోవడం వల్ల అనేక నష్టం జరిగింది. త్వరగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వడ్లు కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. నైటు కురిసిన అకాల వర్షంతో ఇక్కడ వడ్ల కుప్పలు అన్నీ తడిచిపోవడం జరిగింది. చాలా వడ్లు రైతులు నష్టపోవడం జరిగింది. కావున ఇరు ప్రభుత్వాలు కూడా స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల యొక్క కష్టాలు తీర్చాలని మేము కోరుకుంటున్నాం. 15 రోజుల వడ్లు బండ మీదకి వచ్చి మొత్తం వలకలు వచ్చినాయి. నాన్ని పరిస్థితి ఏంది? మరి రైతులను ఆదుకుంటారా లేకపోతే సాగమంటారా? ఎమ్మెల్యే వచ్చిండు, ఐకేపీ సెంటర్కి సాల్వ్ చేయాలి. మొత్తం మొలకలు వచ్చినాయి, ఏం ఆశ లేదు. మా వరి పంట పెట్టుకొని అప్పుడేం పెట్టకమంటివి, ఇప్పుడేం పెట్టమంటివి, ఇప్పుడు కొంటానంటివి, మూడు మాటలు మాట్లాడితే మేము మునిగిపోతుంది. ఇప్పుడు మొత్తం నందిగామ బండ మీద మొక్కలు మంటి నీళ్ళు ఉన్నాయి, మొత్తం పోయినాయి, బాగుల పడ్డాయి వడ్లు. ఎమ్మెల్యే వచ్చి తొందరగా సాల్వ్ చేయాలి, వడ్లు తీసుకుపోవాలి.
మెదక్ జిల్లా రామహింపేట మండలం డి ధర్మారంలో బాజా నరేందర్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హత్య అంటూ మృతిని బంధువులు ఆందోళనకు దిగారు. గత రాత్రి 8 గంటలకు ఇంటిలో నుంచి స్నేహితులతో కలిసి వెళ్లిన నరేందర్ ఈ ఉదయం గ్రామ శివార్లోని ఓ నీటికుంట వద్ద మృతి చెంది కనిపించాడు. తమ కుమారుడిని కళ్ళలో పొడిచి దారుణంగా హత్య చేశారని బంధువులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న రామహింపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ రాజేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు. బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆందోళన విరమించకుండా రోడ్డుపై బైఠాయించారు. సుమారు గంట పాటు బంధువులు ప్రగతి ధర్మారంలో రోడ్డుపై ఆందోళనకు దిగారు. సకల్ సినారాయణ దొంగల ధర్మారం వారి గ్రామము. మా ఊరిలో రాత్రి నుంచి బాజా నరేష్ అనే పిల్లగాడు రాత్రి నుంచి లేడు. వాళ్ళ గోపతోళ్ళు ఎక్కించుకొని పోయి రాత్రి ఏం చేసిరేమో అలానా ఉన్న సామ్యోళ్ళ బాయి కాడ ఆయన జనాల కోసం ఒక కుక్క తీసుకున్నాడు. దానిలో చంపేసి ఆ పిల్లనన్నా వాడేసి దాన్ని పొద్దున మేము అందరం చూసి తీసుకొచ్చినాము. దానికోసం పోలీసులు ఒక ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. చంద్ర పుణ్య చంద్రం అనే పిల్లగాన్ని బాగా సత్యనారాయణ కొడుకు పరిశీని ఇద్దరిని అదుపులోకి తీసుకొని వాళ్ళ స్టేషన్ తరలించడం అయింది. ఇక్కడ మేమందరం గ్రామస్తులం కలిసి సేవలు తీసుకుపోయామని వాళ్ళ ఇంటికాడ చేస్తామని ఆందోళన చేస్తున్నాము. పోలీసులు ఏమంటారు అంటే మేము ఆ జనక కేసు నమోదు చేస్తాము, పోస్టుమార్టం చేయము. ఇప్పుడైతే శవం తీసుకుపోనియండి అని పోలీసు వాళ్ళు అంటారు. తీసుకుపోనియమని మేము గ్రామస్థలం అందరం అడ్డం నిలబడ్డాము. దివంగత మాజీ సర్పంచ్ జిన్నారం ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ సంఘ సేవకులు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్, సూర్యగౌడ్ మాతృమూర్తి ప్రథమ వర్ధంతిని స్వగ్రామం గూడూరులో ఘనంగా నిర్వహించారు. వర్ధంతికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డిలు హాజరై ఆమె చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ముందుగా గూడూరులోని ఆమె సమాధి వద్ద పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గూడూరులో ఆమె చిత్రపటానికి జెడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా, ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు రమాకాంత్ రెడ్డి, మాజీ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షులు బొమ్మన్నయ్య యాదవ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి, స్థానిక సర్పంచ్ స్వరాజ్యలక్ష్మి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు సుధీర్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు అర్పించారు. సందర్భంగా శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ, మా అభివృద్ధికి మాతృమూర్తి అంజమ్మ చూపిన మార్గం మా జీవితాల్లో వెలుగులు నింపిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిక్షపతి యాదవ్ పాల్గొన్నారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుందని, రాబోవు రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పుష్పలీల అన్నారు. మెదక్ జిల్లా రామహింపేటలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పుష్పలీల పాల్గొన్నారు. ఈ నెల 6న జరిగే వరంగల్ మహాసభ విజయవంతం చేసే విధంగా నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాహుల్ సభ విజయవంతం చేసే విధంగా ప్రతి నాయకుడు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి పుష్పలీల మాట్లాడుతూ, తెలంగాణ తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని అన్నారు. ఈ రోజు ఓయూలో మరి వాళ్ళు వచ్చి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నాడు అంటే, ఆయనకి ఇంకా డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది కాబట్టి కేసీఆర్ భయపడుతున్నారు కాబట్టి.
వారి యువతతో ముఖాముఖి పెట్టుకుంటే మాకు సంబంధించిన నిరుద్యోగ సమస్యలను కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఓన్ చేసేసుకుని తీరుస్తుందన్న భయంతో అక్కడ ఒక పక్కనేమో హైదరాబాద్ అలజడిని సృష్టిస్తున్నారు. అయినా కూడా తగ్గేదే లేదని మేము కూడా ఇప్పుడు ఆ యూనివర్సిటీకి తప్పనిసరిగా మరి తీసుకుని వెళ్తాము రాహుల్ గాంధీ అనేది ఒక పక్కన మేము కార్యకర్తలందరూ కూడా పట్టుబడతా ఉన్నారు. విద్యార్థి నాయకులు కూడా మరి మీరు రావాలని కోరుకుంటా ఉన్నారు. అదే కాకుండా ఈ రామాయణపేట నుంచి కూడా దాదాపుగా మరి పెద్ద సంఖ్యలో మనం 100 వెహికల్ కాదు అసలు ఎంత సాధ్యమైనతో వాలంటరీగా మా అంతా మేమే వస్తామక్క మేము ప్రోగ్రామ్స్కి వస్తామని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరి సమర్థించుకుంటేనే కాకుండా అలాంటి ఉత్తేజమైన నాయకత్వాన్ని ముందు తీసుకెళ్లాలంటే మనం ఏంటో ఒకసారి చూపించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఎవ్వరు కూడా ఏమీ చేయలేదు. ఇది ఎప్పుడు కూడా ఉండే పార్టీ. ఏ పార్టీలైనా మన ముందు వస్తాయి పోతాయి, కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చిరస్థాయిగా ఉంటుంది. మన సేవలు కూడా ఇప్పటివరకు దేశంలో ఆ రోజు ఇండిపెండెన్స్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సేవలు ఏదన్నా చెందినాయి అంటే అది కేవలం స్వాతంత్ర దగ్గర నుంచి మరి ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి. ఈరోజు అభివృద్ధి అనేది కూడా పేద బడుగు బలహీనాలకు సంబంధించిన పార్టీ ఏదైనా ఉందంటే అభయం ఇచ్చే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఈ కాంగ్రెస్ పార్టీని మరి నష్టం జరిగినా సరే మరి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను మరి ఆయన మోసం చేసి తెలంగాణ రాగానే మీకు నా పార్టీని మెచ్ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఈరోజు అందరినీ కూడా మోసం చేసుకుంటూ గత 7 ఏళ్ళ నుంచి కూడా మనల్ని హింస పెడుతూ బతుకుతా ఉన్నాడు. ఈ అరాచకలు స్వస్తి చెప్పాలని మరి ఈరోజు పార్టీ ఒక పిలుపునిచ్చింది. ఆ పిలుపుని అందుకొని రామాయణపేటలో నేను రావడం జరిగింది. మెదక్ జిల్లాలో ఒకప్పుడు ఇందిరమ్మ మరి గెలిచిన ప్రాంతం నుంచి ఈ జిల్లా ప్రత్యేకమైన ఎంతో రకాల అభివృద్ధి మొదలుపెట్టిన సోనియా గాంధీ గారి కూడా నాయకత్వంలో కానీ ఇందిరమ్మ గారు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి ఇప్పుడు ఇక సమరం మనం పూరిస్తూ ఉన్నాము. అది వరంగల్లోనే మనం సత్తా చాటుకుందామని మా తమ్ముళ్ళు మా అన్నలు అందరూ కూడా వాలంటరీగా మీరు ఏ పని ఉన్నా సరే పక్కన పెట్టి ఈ 6 తారీఖున మీరు పోటా పోటీన మేము 100 కాదు మేము 1000 మందిని తగ్గిస్తామని ఒక మనిషి దాదాపు 100 మంది కాకపోయినా 8 నుంచి 10 మందినైనా తీసుకొని వస్తే చాలు అనేది నేను విజ్ఞప్తి చేస్తూ మీరు నా కోసం ఇప్పుడు 100 వరకు సమయం కేటాయించిన మా సోదర సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మహిళలు పక్క తీసుకొని రావాలి. ప్రత్యేకంగా రాహుల్ గాంధీ వరంగల్ వస్తున్న పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే సభ జరపాలనుకుంటారో చారిత్రాత్మకంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఎవరు చేయని విధంగా ఏ పార్టీ కూడా అంత జన సమీకరణ చేయకుండా కార్యకర్తలను సమీకరించకుండా చరిత్రలో నిలిచిపోయే విధంగా చేయాలనే పట్టుదలతో మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వరంగల్ రైతు గర్జన సభ ఏదైతే పెట్టిండో దానికి మెదక్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా మా అక్క సోదరిమణి మాజీ మంత్రివర్యులు గతంలో కూడా ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా పనిచేసిన మా సోదరిమణి ఈ ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జిగా రావడం జరిగింది. అందులో భాగంగా జిల్లాలో పర్యటిస్తూ తూప్రాన్ గజ్వేల్ మీదుగా రామాయణపేటకు రావడం జరిగింది. ఇక్కడి నుంచి మన మెదక్ నర్సాపూరు సంగారెడ్డి ఉమ్మడి జిల్లా పూర్తిగా తిరుగుతూ ఈ జిల్లా నుంచి అత్యధికంగా జన సమీకరణ చేయడానికి నిర్ణయం తీసుకొని అక్కగారు కంకణ బద్దులై ఉదయం నుంచే పర్యటిస్తూ ఈ జిల్లాలో రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకుందో రాహుల్ గాంధీ గర్జనకు మెదక్ జిల్లా నుంచి మెదక్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా దాదాపు ముఖ్యమైన నాయకులను కార్యకర్తలను 100 వాహనాల్లో తరలించడం జరుగుతుంది. ఎన్రోలర్స్ను బూత్ ఎన్రోలర్స్ను ఎందుకంటే ఈ జిల్లాలో మెదక్ జిల్లాలో మనకు జన సమీకరణ మా పార్టీ ఆదేశించలేదు. ముఖ్యమైన ప్రతి కార్యకర్తను ప్రతి నాయకుని ఈ జిల్లా నుంచి తరలించడం చెప్పడం జరిగింది కాబట్టి దానికి అనుగుణంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ లోటుపాటు లేకుండా సమన్వయంతో మెదక్ జిల్లాలో నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో కానీ మెదక్ కాన్స్టిట్యూన్సీలో కానీ సమన్వయంతో నాయకులందరూ కలిసికట్టుగా అక్కగారి నాయకత్వంలో దామోదరన్న గారి నాయకత్వంలో ఈ జిల్లా నుంచి తరలిస్తామని తెలియజేస్తూ ఇప్పుడు అక్కగారు మాట్లాడు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చే శక్తి శివంపేట బగలాముఖి అమ్మవారి ప్రత్యేకత అని ఆలయ వ్యవస్థాపకులు బగలాముఖి ఉపాసకులు వెంకటేశ్వర శర్మ పేర్కొన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రప్రథమంగా మెదక్ జిల్లాలోని శివంపేటలో నిర్మాణమవుతున్న శ్రీ బగలాముఖి శక్తిపీఠం బాలాలయంలో అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని సహస్ర మంగళ నీరాజనోత్సవము మంగళవారం బగలాముఖి ఉపాసకులు ఆలయ వ్యవస్థాపకులు శాస్త్రుడు వెంకటేశ్వర శర్మ వామన శర్మ ఆధ్వర్యంలో కన్నుల పండగగా భక్తి శ్రద్ధలతో
నిర్వహించారు. సహస్ర మంగళ నీరాజనోత్సవం కార్యక్రమానికి మండల హారతులతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మంగళ హారతులు సమర్పించి అమ్మ అనుగ్రహాన్ని పొందారు. దీంతో బాలాలయంలో భక్తులతో కిటకిటలాడింది. దీంతో గ్రామంలో ఆధ్యాత్మికత శోభ సంతరించుకుంది. ఆలయ వ్యవస్థాపకులు వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ ఆది శంకరాచార్యులు స్వయంగా విచ్చేసిన పుణ్య ప్రదేశంలో నిర్మిస్తున్న బగలాముఖి దేవాలయం రాబోయే రోజుల్లో కోరిన భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతుందని తెలిపారు. లోక కళ్యాణార్థం ప్రజలంతా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ 1000 మంది ముత్తైదులతో బగలాముఖి అమ్మవారికి మంగళ హారతులు ఇవ్వటం జరిగిందన్నారు. అమ్మవారు ఆశీస్సులు ప్రతి వ్యక్తిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ మెంబర్ సంఘ సేవకులు జిన్నారం శివకుమార్ గౌడ్, స్థలదాత పబ్బా రమేష్ గుప్తా, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ పద్మ వెంకటేష్, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ సాయం సమయంలో మంగళవారము మంగళాముఖికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఇది. ఈరోజు 1000 మంది ముత్తైదువులు అమ్మ సన్నిధిలో నిలబడి అమ్మకు నీరాజనాన్ని సమర్పించడం, అలాంటి నీరాజనం ద్వారా అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందడం నిజంగా ఎంత గొప్ప విశేషం అంటే అది చాలా అద్భుతం. అమ్మవారు స్వయంగా ఏమంటదంటే, నన్ను ఆశ్రయించండిరా, నేను మిమ్మల్ని ఆశ్రయించుకొని మీ దగ్గరే ఉంటాను, నేనుంటే మీ దరిదాపుల్లో ఇంకా ఏమీ ఉండవు అని చెప్పడం అమ్మ విశేషము. ఆ రకంగా ఈ రోజున అక్షతృతీయ రోజు సాక్షయ సాక్షయ పరికీర్తితారి ధర్మశ్రీ గురు చెప్పబడింది. ఈ అక్షతృతీయ అక్షయము శాశ్వతము వేలరక్త అధిక బలాన్ని ఇస్తుంది. అటువంటి పవిత్రమైన ఈ రోజున పూజాకాలే కోపి ఆత్మీయాది సమృద్ధ సాన్నిధ్యం లభతే అని అమ్మవారి పూజా సమయంలో ఈ మంగళ నీరాజనాన్ని సమర్పించుకొని మొత్తం మా గ్రామము మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మా జిల్లా వాళ్ళు మా రాష్ట్రం వాళ్ళు అందరూ కూడా అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మంగళాముఖి శక్తిపీఠాన్ని అందరూ దర్శించుకొని తమ యొక్క కష్టాన్ని తీర్చుకొని తమ యొక్క భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలని చెప్పి కోరుతున్నాను.